ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు మనం ఏదో ఒక రకంగా ప్లాస్టిక్ ను వినియోగిస్తుండటంతో రోజురోజుకు పర్యావరణ కాలుష్యం పెరిగిపోతోంది ఇది ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో మానవ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందన్న ఆందోళనతో ప్రభుత్వాలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధించే చట్టాన్ని తీసుకొచ్చాయి అయితే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ విషయంలో ప్రజలు నిర్లక్ష్యాన్ని వీడాలని పర్యావరణాన్ని కాపాడాలనే లక్ష్యంతో ఒక యువకుడు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టాడు దీనిపై మరిన్ని వివరాలు ఇప్పుడు ఇతని పేరు జూపల్లి సాయికిరణ్ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం బొంతకుంటపల్లికి చెందిన సాయికిరణ్ కిరణ్ రెండు వేల పదమూడులో ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసి అందరిలాగే కొంతకాలం సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేశాడు కరోనా విజృంభణ సాయికిరణ్ ఆశలను కరోనా వైరస్ అడియాసలు చేసింది అయినా నిరుత్సాహపడకుండా ఏదైనా చేయాలనే తపనతో వినూత్న ఆలోచనలు చేశాడు ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి అందుబాటులో ఉన్న గృహోపకరణాల వస్తువులతో ప్లాస్టిక్ రీయూజ్ చేసే ప్రక్రియను మొదలుపెట్టాడు తన ఆవిష్కరణలను తెలంగాణ రాష్ట ప్రభుత్వం నిర్వహించిన ఇన్నోవేటివ్ పోటీలకు పంపాడు పెద్దపల్లి జిల్లాలో మొదటి బహుమతి గెలుచుకుని అందరి దృష్టిని ఆకర్షించాడు ఆ తర్వాత జిల్లా కలెక్టర్తో పాటు ఇతర ఉన్నతాధికారుల సహాయ సహకారాలు అందించడం ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకం పీఎంఈజీపీ పథకం కింద పద్దెనిమిది లక్షల రూపాయలు బ్యాంకు రుణం పొంది పూర్తి స్థాయిలో పరిశ్రమను ప్రారంభించి విజయవంతంగా నడిపిస్తున్నాడు పర్యావరణం కాపాడటంలో భాగంగా నేలతల్లికి హాని చేసిన వేస్ట్ ప్లాస్టిక్ నుండి టైల్స్ ను తయారు చేయడం ద్వారా అందరి దృష్టిలో సాయి కిరణ్ ప్రత్యేక గుర్తింపు పొందాడు నేను దీన్ని మాది రీసైకిల్ ఎక్కువ సొల్యూషన్ నేను దీన్ని స్టార్ట్ చేసి సిక్స్ మంత్స్ అవుతుంది అంటే ఆల్మోస్ట్ వన్ ఇయర్ నుండి దీన్ని ట్రయల్ బేస్ చేసి లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి మేము ప్రొడక్షన్ స్టార్ట్ చేశాము నాకు పెద్దపల్లి ఎస్బీఐ బ్యాంక్ నుండి నాకు ప్రస్తుతం ఇంటి ఆవరణలో వేసే టైల్స్ తయారు చేసిన సాయి కిరణ్ రానున్న రోజుల్లో మరిన్ని మోడల్స్ లో రూపొందిస్తానని అంటున్నాడు యాభై సంవత్సరాల వరకు మన్నికు ఉండే ఈ టైల్స్ ఒకవేళ చెడిపోయినా విరిగినా తిరిగి రీసైకిల్ చేయవచ్చు ఇప్పటి వరకు పన్నెండు రకాల వివిధ ఆకృతుల్లో ఆరు రకాల రంగుల్లో టైల్స్ అందుబాటులో ఉన్నాయి ప్రస్తుతం ప్రతిరోజు దాదాపు రెండు వందల వరకు టైల్స్ ను తయారు చేస్తున్నాడు ఫ్యూచర్లో ప్రజెంట్ వచ్చేసి మనం ఓన్లీ పార్కింగ్ టైల్స్ మీద దృష్టి పెట్టాము ఫ్యూచర్లో వచ్చేసి బాత్రూమ్ టైల్స్ వా వాల్ టైల్స్ సో చాలా మందికి ఏంటంటే ఇప్పుడు రిసార్ట్స్లో ఉంటారు సో వాటికి స్విమ్మింగ్ పూల్స్లో టైల్స్ చేయొచ్చు సో వాళ్ళకి అవుట్డోర్ టైల్స్ సో అలా కూడా మనం చాలా పెడుతున్నాము అంటే దాని మన ఇప్పుడిప్పుడే మనం మార్కెట్ ఫీల్డ్కి వచ్చాము కాబట్టి సో మనం కొంచెం టైం పడుతుంది అన్నిట్లో ఇన్వెస్ట్ చేయడానికి ప్లస్ రీసెర్చ్ చేయడానికి పర్యావరణ హితం కోసం పనిచేస్తున్న ఇటువంటి వారికి ప్రభుత్వాలు అండగా నిలిచి ఆర్థికంగా ప్రోత్సహిస్తే ఎంతో మంది నూతన ఆవిష్కరణలు చేస్తారని పలువురు అభిప్రాయపడుతున్నారు పనికిరాని రక్షించుకుందామని గ్రామ పాలక వర్గం నుండి ఐక్యరా సమితి ప్రజల వరకు ప్రతి ఒక్కరూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు కానీ గుంతకుంటపల్లి గ్రామానికి చెందిన సైకిర ఒక పక్క ప్రజలకు అవగాహన కల్పిస్తూ మరో పక్క ఈ ప్లాస్టిక్ వేస్ట్ నుండి టైల్స్ తయారు చేస్తూ ఆచరణలో విజయం సాధిస్తున్నారు రానున్న రోజుల్లో సేకరణను మరింత మంది స్ఫూర్తిగా తీసుకొని పర్యావరణం రక్షించే దిశగా ముందుకు సాగాలని మనం కోరుకుందాం బుదగుంటపల్లి గ్రామం నుండి హనుమాల సంపత్ కుమార్ న్యూస్ పెద్దపల్లి జిల్లా